జగన్ బ్రాండ్ మధ్యం నాటుసారతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుందని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రాజమహేంద్రవరం మీడియా సమావేశంలో తెలుగు మహిళలతో నిర్వహించిన సమావేశంలో మద్య నిషేధం అమలు చేస్తానని చీఫ్ లిక్కర్ నాటుసారతో మహిళల మాంగళ్యాలతో ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మేము 11 మంది సభ్యులు ఉంటే మొత్తం 15-16 మంది అయితే మొదటి రోజు 5 మందిని సస్పెండ్ చేశారు మాట్లాడనీయకుండా. ఆ మిగతా వాళ్ళని 10-11 మంది మేము అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ఒక 50 మంది మార్షల్స్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని దేశంలో ప్రజలందరూ కూడా దీన్ని అంతా కూడా గమనించాలి. ఈరోజు మాట్లాడి అపోజిషన్ బాధ్యత పాత్ర కూడా ఏంటంటే ఇలాంటి ఎక్కడైనా రాష్ట్రంలో సమస్యలు వచ్చి ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు పడతా ఉంటే మేము అసెంబ్లీలో లేవనెత్తాలి, అది మా బాధ్యత. ఈరోజు ఇది మోస్ట్ క్రూషియల్ ఇష్యూ స్టేట్లో. ప్రాణాలు పోతున్నాయి జనాలవి. ఇది ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తుంది ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. ఇప్పటికీ చాలా ఆలస్యం అయింది, ఎంతో మంది ప్రాణాల మీదకి వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో వయసుతో కూడా సంబంధం లేదండి, కుర్రోళ్ళు 30 సంవత్సరాల పిల్లలు కుర్రోళ్ళు వీళ్ళు కూడాను అవి ఆ నాసారాలు తాగి ఆ ప్రాణం పోతే ఆ కుటుంబానికి దిక్కెవరండి, ఆ తల్లిదండ్రుల దగ్గర దిక్కెవరండి. చాలా మంది మహిళలు భర్తలు పోయారు, ఆ భర్తలు పోతే ఆ ఇంట్లో ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు దిక్కు, ఆ మహిళలకి ఎవరు దిక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఏం చెప్పారు మహిళలందరూ, నా అక్క చెల్లెలమ్మలు వీళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను, వీళ్ళందరికీ నేను అన్నను ఉన్నాను, ఇవన్నీ కూడా మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచారు. ఈరోజు ఎంతమంది మహిళలు భర్తలు చనిపోతే సహజ మరణాలని పక్కకు తీసుకెట్టేస్తే ఆ మహిళలు గోడు ఎవరికి చెప్పుకుంటారండి. ఈరోజు ఒక మహిళగా మా అందరం కూడా అందరు మహిళలు కూడా దీనిపైన ఆలోచన చేయాలి. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడా లేదు, ఇంత గొంతులు నొక్కేసి ఎవరి మాట్లాడనివ్వకుండా అదంతా కూడా స్కామ్ బయటకు రానివ్వకుండా చాలా వీళ్ళు ప్రజల పైన ఈ ఇదంతా కూడా మోపుతున్నారు, ప్రాణాలపై తీసుకొస్తున్నారు అన్నది మరొకసారి మనం గమనించాలి. సమస్యని వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. ప్రజలకి న్యాయం జరిగేదాకా ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అన్ని ప్రాంతాల్లో కూడా మేము బాధ్యతలు ఎవరెవరైతే ఉన్నారో అందరం కూడా గుర్తిస్తున్నాం. ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడి మొత్తానికి ఇది జే బ్రాండ్ అన్న పూర్తిగా ఆపేయాలి. అది ఎందుకంటే అది చాలా ఆరోగ్యానికి హానికరములా ఉంది, అది ప్రజలు ఆరోగ్యాలు పోతున్నాయి దానివల్ల. ఈ కల్తీసారా అన్నది పూర్తిగా ఆగిపోవాలి. ఈ ఇవన్నీ కూడా చేసే వరకు మేము ప్రజల పక్షం ఉంటాము, ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాము. అంతవరకు తెలుగుదేశం పార్టీ అయితే దాని ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మళ్ళా అవసరమైతే మళ్ళీ అసెంబ్లీలో లేవనెత్తుతాము. కాబట్టి ఇది మేము ఫర్దర్ ఏం చేయాలన్నది మేము ఆలోచన చేసుకొని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం ఉంటుందన్నది మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.